కృతిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉండే నెల కాబట్టి ఈ మాసానికి కార్తీకం అనే పేరు వచ్చింది కృతికను అగ్ని నక్షత్రం అని కూడా అంటారు అందుకే ఈ మాసమంతా దీపారాధనలు దీపదానాలు చేస్తారు ఈ నెలలో చేసే పూజలు అభిషేకాలు ఉపవాసాలు జాగరణలు భక్తులకు విశేష పుణ్య మోక్ష ఫలాలను అందిస్తాయని పెద్దలు చెప్తారు కార్తీక మాసంలోని అన్ని రోజులు నది స్నానాలు ఆలయాల్లో దీపారాధనలు పురాణ శ్రవణాలు ఉపవాసాలు అభిషేకాలు చేయలేకపోయినప్పటికీ మహాపర్వదినమైన కార్తీక పౌర్ణమి నాడు చేస్తే మరింత గొప్ప ఫలం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున కార్తీక వ్రతం చేయడంతో పాటు పురాణ పఠనం వస్త్ర దీపదానాలు చేస్తే అష్టైశ్వర్యాలను ముక్తిని పొందవచ్చని జనక మహారాజుకు వశిష్ఠుడు చెప్పినట్టుగా పురాణాలు చెప్తున్నాయి అలాంటి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి భక్తజన సంద్రంతో కిటకిటలాడాయి పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది ఉదయం తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు చేరుకోవడంతో శివకేశవ క్షేత్రాలు భక్తజన సంద్రంగా మారాయి కార్తీక పౌర్ణమి నాడు ప్రాతకాలాడి స్నానం ఆచరించి శివకేశవులను పూజించి ఉపవాసం ఉండి సాయంత్రం పురాణ శ్రవణం చేయాలని అనంతరం దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేయాలని పెద్దలు చెప్పారు కనీసం ఆవు పాలు పితికినంత సేపైనా దీపం వెలిగించి ఉంచితే చాలు సర్వ పాపాలు దోషాలు పోతాయని సూచించారు అలాంటి పవిత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాల్లో బారులు తీరారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు మహిళలు ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామివారి ఆలయానికి ఉదయం తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు పక్కనే ఉన్న వానేరు పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం రంగనాయక స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పలువురు భక్తులు అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో కోటి లక్ష వత్తులను వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించారు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఈ రోజున ఏమిటంటే కార్తీక మాసము చివరి రోజులో గురువు విష్ణువునికి చాలా ప్రాముఖ్యమంటే గురు అందరూ శివాలయంలో చాలా మంది పబ్లిక్ రోజున ఉసిరికాయలోని స్నానాలు చేసి నదీ తీరంలో ఎవరైతే స్నానాలు చేస్తారో వారికి చాలా పుణ్యఫలం ప్రాప్తిస్తుందని శివ పురాణంలో రాసింది తర్వాత కార్తీక పౌర్ణమి కార్తీక పురాణంలో కూడా అదేవిధంగా రాసింది కాబట్టి చాలామంది భక్తులు ఈ రోజున ఎక్కడెక్కడి నుంచో మన దేవాలయానికి మన పరిసర గ్రామాలు మరియు ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ వారు కూడా ఇక్కడ చాలామంది పనులు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం కాబట్టి ఇంత పబ్లిక్ కూడా బాగా ఉంటున్నారు రోజు రోజుకు ఇటువంటి దేవాలయం అభివృద్ధి చెందాలని మరి అందరూ కూడా మేము భక్తులకు అన్ని విధాలు చేస్తున్నాము దేవాలయం నందు ఈ పూజా కార్యక్రమం దీపారాధన మరి అనంతకోటి భక్తులు కూడా ఈరోజు చాలామంది పుట్టించుకుంటున్నారు అటువంటి కార్యక్రమాన్ని కూడా ఏ కార్యక్రమాలను నిర్వర్తక మరియు కార్తీక పర్వ రోజున సత్యనారాయణ కూడా ఈ దేవాలయం నిర్మించబడుతుంది నా కార్తీక సమో మాసో నా కృతేన సమం యుగం నా వేద సదృశ్యం శాస్త్రం నా తీర్థం గంగాయ సమం కార్తీక మాసానికి సమానమైన మాసం సత్యయుగంతో సమానమైన యుగం వేదములతో సమానమైన శాస్త్రం గంగానదికి సమానమైన ఇతర నదేది లేదంటున్నారు పండితులు మనోహరాచారి పవిత్ర కార్తీక మాసంలో నదీ స్నానం చేసి భగవంతుణ్ణి దర్శించుకొని ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు సర్వ పాపాలు దోషాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందన్నారు కార్తీక మాసం వేళ ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని విష్ణు ఆలయంలో గోపురం మీద ధ్వజస్తంభం మీద తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన జ్యోతుల్లో దీపాలను వెలిగిస్తే శ్రేష్టమన్నారు శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందదీపం పేరుతో అఖండ దీపాన్ని అరిట దొన్నెల్లో దీపాలను వెలిగించి చెరువుల్లో నదుల్లో మొదలగు జలాశయాల్లో విడిచిపెట్టడం పుణ్యప్రదమన్నారు శ్రీ
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లోని గాయత్రి భవన్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కులస్థులు కుటుంబ సమేతంగా హాజరై వ్రతాన్ని ఆచరించారు। అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక సత్యనారాయణ వ్రతాలకు బ్రాహ్మణ బంధువులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేశారన్నారు సంఘ ప్రధాన కార్యదర్శి ప్రేమచందర్రావు। కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఏటా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తామన్నారు। కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున రావడం అత్యంత విశిష్టత కలిగి ఉంటుందని తెలిపారు। సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఈ రోజు కనంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతున్నది। కరీంనగర్లో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేస్తున్నందుకు నిజంగా కూడా బ్రాహ్మణ సంఘ పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము। రాబోయే కాలంలో కూడా ఈ మాసం నుండి ఒక సంవత్సరం మాసం వరకు కూడా ఈ యొక్క సామూహిక సత్యనారాయణ కార్యక్రమాన్ని చేపట్టాలని అందరి అభిప్రాయం మేరకు మేము నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది। ఈ లోపు పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను। కార్తీక పున్నమ నిజంగా కూడా చాలా విశిష్టమైనటువంటి రోజు। ఈ రోజు శుక్రవారము ఈ రోజు రావణమే కాకుండా పౌర్ణమి దినాన్ని పునస్కరించుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో చేసుకుంటారు। మరి మేము ఇక్కడ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం పక్షాన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం। కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివాలయం భక్తులతో కిటకిటలాడింది। ఉదయం తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు। స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు, అభిషేకాలు నిర్వహించారు। అనంతరం ధ్వజస్తంభం ఎదుట ఆలయంలో భక్తులు ఉసిరికాయపైన బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించి స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు। కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా కొనసాగాయి। ఎల్ఎండి శ్రీ మృత్యుంజయ ఆలయంతో పాటు పర్లపల్లి, ముగిలిపాలెం, నల్లగొండ శివాలయాలకు భక్తులు పోటెత్తారు। వేకువజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం ఆలయ ఆవరణలో భక్తి ప్రపత్తులతో కార్తీక దీపాలను వెలిగించారు। కరుణించు తండ్రి, కాపాడు తండ్రి అంటూ వేడుకున్నారు। జమ్మిగుండ పట్టణంలో స్థానిక శివాలయంలో ఉదయం 4 గంటల నుంచి కార్తీక పౌర్ణమి శుక్రవారాన్ని పురస్కరించుకొని అన్నపూర్ణ విహారాక్షి విశ్వేశ్వర స్వామికి ఉదయం 4 గంటల నుంచి మహాగణపతికి ఆ యొక్క విశ్వేశ్వర స్వామికి అన్నపూర్ణ విహారలక్ష్మికి భద్రకాళి వీరభద్ర స్వామికి ఉదయం కూడా అత్యంత అభిషేకాలు భక్తులచే కూడా జరిగినవి। ఈరోజు కార్తీక ఈ మాసం కూడా కార్తీక మాసం విశేషము। ఈరోజు కార్తీక పౌర్ణమి ఏ మాసము కొద్ది దానం చేసను విశేషవంతం కూడా ఇచ్చును। ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరూ చేసుకొని ఆ యొక్క అన్నపూర్ణ విహారలక్ష్మి విశ్వేశ్వర స్వామికి దుర్గ పాత్రని కూడా అందరూ కూడా స్వామివారికి అనుగ్రహించుకొని జగిత్యాల జిల్లా కొడిమాల సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా కొనసాగాయి। కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు, పల్లకి సేవ నిర్వహించారు। అనంతరం 500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు। సాయంకాలం దీపాలంకరణ ఉంటుంది, మరి ఉదయం అన్నదాన కార్యక్రమం, అభిషేకాలు, వివిధ పూజా కార్యక్రమాలతో కార్యక్రమాలు జరిగినాయి। కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది। ఇటు కార్యక్రమానికి మన అన్నదాత మధు చక్రధర శర్మ గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది। అనంతరము పల్లకి సేవ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో 500 మందికి అన్నదానం నిర్వహించారు మన మధు రుక్కమ్మ గారు, వారి కుమారుడు మధు చక్రధర శర్మ గారు, ఉపాధ్యాయులు, వారికి ధన్యవాదాలు।